నేను స్తోత్రం ప్రభు నామానికి మహిమకరమైన గాక ప్రభు నందుమికి ప్రియమైన వాళ్ళ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ తిరిగి మనకి ఈరోజు శనివారం దినం ప్రభువుతో మనమందరం ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ఏం దేవదేవునికి వేలాది వందనాలు స్తోత్రులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు అనుదిన జీవాహారం అనేక యూట్యూబ్ ఛానల్ ప్రసారమవుతున్న ఈ వాక్య పరిచర్యను ఆరాధనను ప్రారంభించుకుందాం. పాటల ద్వారా వాక్య పరిచర్ ద్వారా ప్రభు నామం మహిమపరచుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభు సందులో ఏకీపించుదాం. ప్రార్థన. సకలాశీర్వాదులు కానుపతులను పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాల ప్రభు స్తోత్రాలు తెలియజేస్తుంటారు. మీరే మాకు తోడేంటి ప్రభు, గడిచిన రోజంతా మీరు భద్రపరిచారు. తిరిగి మరి యొక్క రోజు ఈ శనివార దినమున మీతో ఉండడానికి అంత నాకు చుట్టూ నడిపించారు. దేవానికి పొందనాలి ప్రభు స్తోత్ర స్తోత్రాలు. మీరే సహాయం చేసి నడిపించండి, మీరు ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాను. దేవానికి పొందనాలి ప్రభు. అనుదినపు జీవాహారం అనే మీకు ఛానల్ ఉంది ప్రభు, మీరు ఆశీర్వదించండి. అన్నీ గురించి చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోవటానికి మీ కృప చూపించమని ప్రభు. సత్యవాంకులను ప్రతి ఒక్కరికి వెల్లడపరచమని ఈ సమయంలో మీరు మాకు తోడయండి. మా స్వరములు మీరు ముట్టి స్వస్థపరిచి మా స్వరములను తెరవమని నజరడు అనే చూసి నా అడిగి వెళ్ళకూడదు. అమ్మాయి 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 దేవుస్తుంటాం. ప్రియమైన వాళ్ళరా, మరి ప్రభు కృపను బట్టి మనందరం క్షేమకరంగా ఉంటాను. ప్రభుత్వం చూపించారు. పాట పాడుకుందాం. మనందరికీ వచ్చిన పాట సుపరిచితమైన పాట, రాజాని సన్నిధిలో ఉంటానయ్యా మనసారి నేను పాడి స్తుతిస్తానయ్యా అనే పాట పాడుకుని ప్రభు నామ మహిమపరుస్తాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దర్శకులు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన పరిచయం కొరకు ప్రార్థించాలని మీ అందరికీ మనం చేస్తుంది. Bye.
నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం తోల్కొని రావాలని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును తోల్కొనవని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యం నీవే లేకుండా నేనుండాలేనయ్యం నీ తోడే లేకున్నా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఆమేన్ కొంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన కొంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన కొంటారి వారే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటారి వాడి 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యం రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా స్తోత్రమే హల్లెలూయా పరిశుద్ధ దేవాని కొందరు స్తోత్రం హల్లెలూయా స్తోత్రం గ్లోరీ టు జీసస్ హల్లెలూయా దేవుని స్తోత్రం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక చెప్పిన పాట పాడి ప్రభునామ మహిమపరిచాం వాక్యాన్ని చదువుకుందాం ఈరోజు ఈ సమయం దేవుని చిత్తం దేవుని ఆలోచన ఏమైందో ప్రభునామము దేవుని వాక్యం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం వాక్యాన్ని చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 14:6 నుంచి చదువుకుందాం యోహాను సువార్త 14:6 చదువుకుందాం ఇప్పుడు మేము వల్ల చదువుతున్నాం దయచేసి ఆలకించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం
యేసు నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. అలాగే రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకుందాం. 10వ అధ్యాయం 9వ వచనం అదేమనగా, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడుతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం అందరి వినికుడిలో దీవించి ఆశీర్వదించుగాక. అలాగే సమయంలో హృదయాంతరంగాలను పరిశోధించగలిగిన పరమ తండ్రి మన హృదయాన్ని పరీక్షించి పరిశోధించి ఈ సమయంలో మనందరికీ కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆహారాన్ని అనగా దేవుని వాక్యమని ప్రభువనే సృష్టిస్తున్న మనందరికీ వడ్డించునుగాక. అమ్మాయిని ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, అనుదిన జీవాహారం అనేక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ వీక్షకులకు, పాలు భాగస్సులైన వారికి, ఈ పరిచయలు కొరకు ప్రార్థన చేస్తున్న వారికి ప్రత్యేకించి మా యొక్క సంఘబిడ్డలు యెహోవా ఈ ఆరాధన ఆన్లైన్ పరిచర్య సంఘబిడ్డలకు, మా యొక్క వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ సభ్యులకు, దుబాయ్ నుంచి జీజస్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ, అలాగే యేసు మార్గం అనేక వాట్సాప్ గ్రూప్ పరిచయం నుంచి కూడా మా యొక్క ఛానల్ను ఆలకిస్తూ వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరిట సర్వశుభాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు కదా, దేవుని కృపను బట్టి మీరందరూ కూడా క్షేమకరంగా ఉన్నారని ప్రభు పేరు తలచుచున్నాను. మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా ప్రభు ఆరోగ్యం ఇవ్వాలని, విచ్చేస్తున్న ప్రతిమలతో ఉండాలని. మరి మేమందరము కూడా మా యొక్క ఈ పరిచర్యలో, ఆన్లైన్ పరిచర్యలో మీ కొరకు ప్రతినిధి ప్రార్థన చేస్తున్నాం. మంచిది మీరును కూడా మా పరిచర్య కొరకు ప్రార్థన చేయని ఆశిస్తూ, అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేస్తూ, మరి మీ అందరికీ ఈ సంవత్సర కాలం అంతా సంవత్సరం దయా కిరీటం ప్రభు మీ అందరికీ దయచేసి ప్రభు ముందుకు నడిపించను గాక. అమ్మాయి దేవుని స్తోత్రం. ప్రభు కృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప సమయమును కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నించేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మమ్మల్ని కొనసాగుతాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా. నీ కృపను బలపరిచి ఇంతవరకు మీరు మాకు తోడైనారు ప్రభా. ఇదిగోనైనా కొద్ది నిమిషాల్లో చదవబడలేకని భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడమని, ప్రభు మరి శ్రేష్టమైన విలువైన మీ మాటను మానవించమని, ఆ మాట ద్వారా జీవించడానికి, ఆ మాట ద్వారా ఈరోజు ప్రభు మీరు మీతో ఉండటానికి, ఇదయంతా ప్రభు ఈరోజంతా వాగ్దానముగా మేము పరిగణించడానికి ప్రభు చూపించమని, ప్రభు మరి ఆశ్చర్యకరమైన ఆలోచన కలిగిన సంగతులను మీ వాక్కును చదవటానికి గ్రహింపగలిగిన మనస్సును దయచేసి మా మనోన్నతలు తెలవమని వేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నాం. ప్రభు కృపను బట్టి ప్రియమైన వాళ్ళరా, చదవబడుతున్న ప్రతి భాగంలో ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఉంచున్నాం. మరి నేను శుక్రవారం రాలేకపోయా. ప్రియమైన వాళ్ళరా, మరి ప్రతి శుక్రవారం మన్నించండి, కొన్ని కొన్ని పనులు వాళ్ళు రాలేకపోతున్నాం. అయినప్పటికీ దేవునితో ఉండడానికి మరి ప్రభు వారు ఎంతగానో ప్రభు చూపిస్తూ కొన్ని కొన్ని సమస్యలు శోధనలను వచ్చినప్పటికీ వాటి నుంచి ప్రభు లేవనెత్తున్నాం. కారణాన్ని బట్టి దేవదేవునికి ఎంత మహిమ ప్రభావము తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రతి మానవుడు కూడా, మానవుడు కాదు క్రైస్తవుడు కూడా, ప్రభువును ఆరాధిస్తూ ప్రభు సంఘం ఎంతగానో ముందు కొనసాగుతున్న ఈ శుభకరమైన శుభమైన దినాన్ని కావు ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గమనించేవారు. ఎందుకంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. చదువుకున్న భాగాలు మనకి కొత్త కాదు, నాకు వింటున్న వాక్యం మనకు కొత్త కాదు. దేవుని మహాకృపను బట్టి అన్ని సుపరిచితమైన మాటలే, పాడుతున్న పాటలే కానీ, ప్రియమైన వారు చదువుకున్న భాగాలే కానీ ధ్యానిస్తున్నప్పుడల్లా, ప్రభు వాక్యాన్ని వింటున్నప్పుడల్లా ఒక నూతనత్వమైన మాటను, నూతన అనుభవాన్ని మనకిస్తున్నారు అనే సత్యాన్ని ప్రతినిత్యం మీకు తెలియజేస్తున్నా. చదవబడ్డ భాగంలో నుంచి కొన్ని మాటలు కొద్ది నిమిషాలు మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటనగా ఈ 14వ అధ్యాయము ఆ రోజు మనందరికీ తెలుసు. ఎందుకంటే
ఈ మందిరాలలో చాలా చోట్ల కూడా కొటేషన్ రాయబడుతుంది. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారైన తప్ప ఎవడను తండ్రి ఎదుట రాడు అనే విషయాన్ని చాలా క్లారిటీగా తెలియచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న మాటలు చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, దేవుని మార్గంలో ఉన్నామా లేక మతంలో ఉన్నామా? కొంతమంది యేసుక్రీస్తు ఈ క్రైస్తవ మతం కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే తెలిసి ప్రభువులు ఎదుగుతూ ప్రభు యొక్క జ్ఞానం తెలిసిన వారు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మార్గంలో మార్గంలో ఉండడానికి మతంలో ఉండడానికి చాలా తేడా. ప్రియమైన వాళ్ళారా, మతాన్ని స్థాపించడానికి కానీ ఒక మతాన్ని సృష్టించడానికి ప్రభు లోకంలోకి ఏనాడు రాలేదు. అసలు వచ్చినట్లుగా ఆ పరిధిగా ఆ రీతిగా పరిగణించడానికి లేక ఒక మతాన్ని సృష్టించడానికి ప్రభు లోకం వచ్చినట్టుగా లేదు. ప్రియమైన వాళ్ళారా, చాలామంది కూడా ఈరోజు మతాల్లో ఉండిపోతూ ఉంటారు. వారి ఆరాధన మతాలతో ఉండిపోతూ ఉంటుంది, మతాలలో మరి కలిసిపోతూ ఉంటారు. క్రైస్తవు కూడా ఒక మతం అని అనుకుంటూ చాలామంది అనుకుంటున్నారు. ఒక చిన్న వ్యత్యాసాన్ని చూపించాలని తెలియచెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మతంలో మనుషుడు దేవుని ఎదుగుతూ ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, మతంలో మనుషుడు దేవుని ఎదుగుతూ ఉంటాడు. కానీ ప్రియమైన వాళ్ళ మార్గములో లేక జీవములో సత్యములో దేవుడే మనుషుడు ఎదుగుతూ ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడే మనుషుని పట్టుకుంటాడు. సత్యం అందులో వాక్యం తెలియజేస్తున్న మాట లూకా సువార్త 19:9 ప్రియమైన వాళ్ళరా, 10 ఆ చక్కని మాట రాయబడుతూ ఉంటుంది. చాలా ప్రజలు కూడా చదువుతూ ఉంటాం. 19 లూకా సువార్త 19:10 మాటను చదవగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఏం రాయబడుతుంది అంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చిందని అతనితో చెప్పింది. ఈరోజు నశించిపోతున్న మానవాళ్ళు వారిని బాకీ పెడుతుంటే ప్రభువులో నశించిపోతున్న క్రైస్తవులకు దేవుని వాక్యం ఈ సమయానికి నీతో నాతో కూడా మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు బోధిస్తున్నాడు. ఒక్క నిమిషం ఒక క్షణం ఆలోచించగలిగితే మతం తో ఉంటున్నావా లేక మార్గంలో దేవుని వాక్య సత్యంలో దేవుని జీవంలో ఉండగలుగుతుంది. అందుకని ప్రతిసారి కూడా తెలియజేస్తూ ఉంటాను, దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని మాత్రం చేద్దాం. ఈమెన్ వల్ల నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుని వాక్యం తెలియజేస్తుంది. మనం మీకు వేటతో కొలవలసిన పని లేదు. ప్రభువే యేసుక్రీస్తు ఆత్మే అన్నారు, సత్యమే అన్నారు. వాటిని బట్టి ఆయన మార్గంలో నడిచేవారు ఉండాలి. ఆయన మార్గంలో నడుస్తూ సత్యమును జీవమును ఆరాధించేవారు. అది ఈ అనుదినం జీవహారం అనే కార్యక్రమంలో ప్రతిసారి కూడా మీకు వెల్లడపరచబడుతుంది. వేరొక మాట లేక వేరొక బోధ ఇందులో ఏమాత్రం లేదు, రాదు కూడా. ప్రియమైన వాళ్ళరా, వారు పరిశుద్ధాత్మ కృపను బట్టి దండించగలిగిన ఒకవేళ వాక్కులు అటువంటి ప్రసంగాలు ఉంటుంది తప్ప అంతకు మించి. ఎందుకంటే ప్రభు చెప్పింది ఏదైతే వాక్యంలో ఉందో దాన్నే మేము ముందు పెడుతూ ఉన్నాం ప్రభు కృపను బట్టి. ఈరోజు మతంలో ఉంటున్నారో మార్గంలో ఉంటున్నారు ప్రియమైన వాళ్ళరా, వాక్యం అలా తెలియజేస్తుంది. నశించిపోతున్న దానిని ప్రభులేసు పిత్తు వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు మనిషి అవతారం ఈ లోకానికి వచ్చాడనే సత్యం మనందరికీ తెలుసు. అయినను మార్గంలో కాక మతంలో చాలామంది ఉండిపోతుంటారు. క్రైస్తవ మతంలో మతానికి మార్గాన్ని చెందిపెట్టి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మతం అన్నిటితో కూడి ఉంటుంది, ఆచారాలతో కూడి ఉంటుంది. ఒక మనుషుని మీద నడుస్తూ ఉంటుంది, మనుషుని మాట ప్రకారం కట్టుబడి ఉంటుంది, మనుషుని మాట ప్రకారంగా భక్తి అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మార్గం అలా, దేవుని వాక్యం అలా కాదు. ప్రియమైన వాళ్ళారా, సత్యం అలా కాదు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే దీన్ని లీడ్ చేసేవాడు నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనుషుడు కాదు. ఇందులో ఉన్నది చెప్పిన ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే సేవకుని బాధ్యత. అంతే, దీన్ని చేయించేవాడు ప్రతి ఒక్కటి ఏదైనా కూడా నేను వాళ్ళరా ప్రభువే, తండ్రి అయిన దేవుడే, మానవుడు కాదు. ఈరోజు ఇందులో ఉన్నది ప్రకటన చేయటమే, ఇలా చేయండి అని చెప్పడం. ఎందుకంటే మోషే గారు ద్వితీయోపదేశకంలో చెప్తూ ఉంటారు 30 అధ్యాయంలో, నేడు ఆశీర్వాదము శాపమును మరణమును జీవమును మేము ముందుచున్నాను,
ఏది కోరుకుంటారు కోరుకోండి. ఇదిగో నేను చెప్పే మాట ఏంటంటే దేవునిలో ఉన్న కృపను బట్టి నేను తెలుసుకున్న దాన్ని బట్టి మరి మేలు కోరుకుంటే, జీవం కోరుకుంటే, ఆశీర్వాదం కోరుకుంటే మేలే అనుకుంటున్నాను. అసలు మీరు ఏం కోరుకుంటారు మీ ఇష్టం అంటున్నాడు. అలాగనే ఈరోజు దేవుని వాక్యంలో ఏదైతే ఉందో దాన్ని మీ ముందుంచడమే, ఇలా చేయండి ఇలా చేయండి చెప్పండి. ఏది కోరుకుంటామో, మతంలో ఉంటామో, మార్గంలో ఉంటామో, ఆత్మతో ప్రభు ఆరాధిస్తుంటామో, లేకపోతే మనుషుని యొక్క మార్పు చెప్పిన ప్రభుని ఆరాధిస్తామో, లేక మనుషుల యొక్క కల్పన కథలను బట్టి ప్రభువుని ఆరాధిస్తుంటామో, లేక దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ప్రభువుని ఆరాధిస్తుంటామో, అది మనకెరుక, అది ప్రభు మనకు తెలిసింది. ఈరోజు దేవుని ద్వారా ప్రభువాక్యం చెప్తుంది, మతంలో దేవుడు మనుషులు వెళుతూ ఉంటాడు, మనుషుల్ని దేవుడు వెళ్తూ ప్రియమైన వారు మనుషులు దేవుని వెళ్తూ ఉంటారు. కానీ మార్గంలో అంటే దేవుని వాక్యంలో దేవుడే నిన్ను పట్టుకుంటున్నాడు, దేవుడే నిన్ను వెతుక్కుంటే లోకానికి వచ్చాడు. ఈరోజు క్షణం నీ దగ్గరకు వచ్చి నీ హృదయ నిలుచుకున్నాడు అని సత్యాన్ని గమనించాలా. రెండోది దేవుని పరిశుద్ధంలో చూస్తే ప్రియమైన వాళ్ళరా, బాహ్య సంబంధమైన ఆచారానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అంటే మతము క్రైస్తవ మతం ప్రియమైన వాళ్ళరా బాహ్య సంబంధమైన వాటికి ఎక్కువ ఇటువంటి ఆచారాలు కట్టబడిన ఆరాధన నడుస్తూ ఉంటుంది. కానీ ప్రభు అయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. ఆయన ఏమంటూ ఉంటారంటే ఆయన అంతరంగమునకు ప్రియమైన వాళ్ళరా ఆయన మనుషునికి కాదు మానవునికి కాదు మానవులు ఉండే హృదయానికి ప్రత్యేకత ప్రభు ఇచ్చే గొప్ప దేవుడు అయినాడు. అందుకనే 5వ అధ్యాయంలో వచ్చిన మత్తయి సువార్త హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అన్నాడు. హృదయ శుద్ధి గలవారు ప్రభు హృదయాన్నే ఈరోజు నేను సమీర్ గారితో ప్రభు మాట్లాడారు అందరికి బాగా తెలిసిన విషయం. ఎందుకంటే యెషయా కుమారులు ఒక నీళ్ళు అభిషేకించు సౌలుకు బదులుగా దావీదును నేను అభిషేకిస్తున్నాను వాడిని అభిషేకిస్తున్నాను అన్నప్పుడు సౌలు గారు వెళ్ళే సమీర్ గారు వెళ్ళారు. ప్రియమైన వాళ్ళరా యెషయాని అడిగాడు, నీ కుమారులు ఒక్కడిని రాజుగా చేస్తాయని ప్రభు నాతో వాగ్దానం చేశాడు, వాళ్ళని పిలు వాళ్ళని అభిషేకిస్తాను అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు. ఎందుకంటే యెషయా గారికి ఎనమండ్రు కుమారులు కనుక ప్రియమైన వాళ్ళరా అయితే అందరూ అయిపోయారు. సమీయలతో ప్రభు మాట్లాడే సమీయలు, నేను బాహ్య రూపాన్ని చూసేవాడిని కాదు, అందాలని ఎత్తులను పొడుగులు లెక్క పెట్టేవాడిని కాదు, నాకు కావాల్సింది హృదయం. మనుషులు బాహ్యాన్ని బాహ్య శరీరాన్ని అందాన్ని లక్ష్యపెడతారేమో కానీ నేను అంతరంగమును హృదయాన్ని చూచేవాడినై ఉన్నాను. ఈరోజు మతంలో మనుషుల ముఖాలను చూసి, మనుషుల విలువలను చూసి, వారి పట్టాలను చూసి ఆచారంగా ప్రాముఖ్యత కలిగిస్తుంటారు. ఇట్లాంటి భక్తులు ఉన్నావా? లేక దేవుని సన్నిధిలో ఆయన మార్గంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ప్రభువు చెబుతున్నట్లుగా మనం కూడా ఆ ప్రీతికరమైన మార్గంలో దేవుని మార్గం నడవగలుగుతున్నామా? ఎందుకు తెలియజేస్తున్నట్టు ప్రియమైన వాళ్ళకి, ఒకసారి మనల్ని మనం జాగ్రత్త పడటం, ఒకసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకోవడం చాలా మంచిది. ప్రతి 6 నెలలకు 3 నెలలకు షుగర్ బీపీ టెస్టులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ దేహం వరకు, ఈ ప్రాణం వరకు చాలా భద్రత తీసుకుంటూ ఉంటాం, మంచిదే కాదని కాదు. అలాగనే ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో 80-70 ఇంకా నీకేనా ఆస్తుడు 90 ప్రభు ఇచ్చిన సంఖ్య 120 ఇన్ని సంవత్సరాల తర్వాత అందరూ పోవాల్సిన వాళ్ళమే. కానీ ఆత్మకు చావలేదు, జగమెరిగిన సత్యం ఇది. మరి ఇది ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటుంది? ఏ ప్లేస్లో ఉంటుంది? ఏ స్థలంలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? నువ్వు దాని కొరకు అంటే ఆఫ్టర్ చనిపోయిన తర్వాత మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి తిరిగి ఎక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, అక్కడ ఏమవుతుంది, ఎటువంటి ప్లేస్లో ఉండగలుగుతున్నావు? ప్రతిదీ కూడా కళ్ళ కట్టినట్టు ఉంటుంది. అది నువ్వేం చేయగలుగుతుంది? ఈరోజు క్రైస్తవ మతంలోనే మతంలో ఉండి ఈ యొక్క బాహ్యమును చూస్తే, బాహ్య రూపాలు చూస్తే చాలామంది గమనిస్తుంటాను. అసలు గారు బెంజు కారులు వస్తే ఒక్క అనుకుంటుంది, ఒక విలువ ఉంటుంది. సైకిల్ మీద వస్తే ఒక విలువ ఉంటుంది, ఒక్క అనుకుంటుంది. మీద అనుకుంటా ప్రభు అందుకు నీ వ్యత్యాసాన్ని సమయం దగ్గర చెప్పాడు. నువ్వు వాళ్ళ ఎత్తులను పొడుగుని మొగాలను చూడకం, అంతరంగాన్ని చూడం. నేను చూసి దాన్ని చూశాను కాబట్టి వాడిని పట్టుకున్నాను అన్నాడు. ఇంకెవరో ఉన్నారంటే ఒకడు ఉన్నాడు కడసారి, వాడు ఎందుకు పనికిరాడని చెప్పేసి నాకున్న మందల్ని అప్పగించి అడవిలో ఉంచాను, మందలు దాల్చుకున్నప్పుడు వాడిని విడిపించుకున్నాను.
ప్రియమైన వాళ్ళరా, దేవుని మార్గంలో నడిచే వ్యక్తి అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా, ఏ అంధకార పరిస్థితుల్లో ఉన్నా అప్పుడు నిన్ను పట్టుకుని లేవనెత్తి పంపితే ప్రేమ. నువ్వు మత్తులో ఉన్నట్లయితే ఉన్నగాడే ఉంటావు అనుకుంటావు, భక్తులు ముందుకెళ్ళిపోతున్నాయని అనుకుంటావు తప్ప అది ముందుకు నడదు బండి, అక్కడే ఉంటుంది, అది అక్కడే ఉంటుంది. అందుకనే ఒకసారి గమనించు ప్రియమైన ప్రస్తుత బిడ్డ, అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఆలకించండి, ఎక్కడుంటున్నావు, ఏ స్థితిలో నిలబడి ఉంటున్నావు, ప్రభువులోనా లేక ప్రభువులో ఉన్నట్టు కనబడి మతంలోనా, ప్రస్తుత మతంలో ఎక్కడుండగలుగుతున్నావు మనకు తెలియజేస్తున్న మాట. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఆశించి చేసేదే మతం, ఎందుకంటే ఇందులో కొన్ని ఆశలు కలిగి ఉంటారు. కానీ ప్రభు అయితే దేవుని వాక్యం ద్వారా మనం చూస్తే 73వ కీర్తన 25వ వచనం అక్కడ భక్తులు అంటారు, నాయనా నీవు నాకు ఉండగా లోకంలోని ఏది కూడా నాకు అక్కర్లేదు. 73వ కీర్తన 25వ వచనం చదివినట్లయితే చక్కని మాటను ప్రియమైన వాళ్ళరా ఆశంకర రాస్తూ ఒక మాటను తెలియజేస్తుంటారు, ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. ప్రభువులో ఉంటే ఏదో అవసరం లేదండి ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే ప్రభు సమస్తాన్ని ఇచ్చేవాడే ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయేవు గరిసెలు కూర్చుకున్నావు, కానీ వాటికి కావలసిన ఆహారాన్ని ప్రభు వాటికి దయచేస్తున్నాడు అంటూ మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. ఆయన తెలుసు వాటికంటే మనం ప్రాముఖ్యమైన వారమని, వాటికంటే ఘనమైన వారమని, కానీ మన కాలు తింటే వాటికంటే దరిద్రమని మన ఆలోచన. ప్రియమైన వాళ్ళు, ప్రభు యేసుక్రీస్తు మెట్టు పైన ఉంచాడు తప్ప నేను నన్ను ఆయన ఎప్పుడు దిగదార్చలేదు, కిందకు తొక్కలేదు ఆయన. అందుకనే నేను మిమ్మల్ని తలగా చేశాను కానీ తోకగా చేయలేదు ఈ లోపల అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా మంది గమనించాలి ఈరోజు ఎక్కడున్నావు, మతము ఏదైనా ఆశించి చేస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళు, దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట 73-25 కీర్తన భాగంలో ఏది కూడా అక్కర్లేదని వాక్యం చెప్తుంది. దేవుని మార్గం ఇది, నువ్వు ఎక్కడ నడుస్తున్నావు, దేవుని మార్గంలో ఉన్నా మతం అనబడే మార్గం. ఏ సహోదరి సహోదరులను ఆలోచించండి, ఆలోచించండి ఏ స్థితిలో ఉన్నావు, ఒకసారి మీకు మీరుగానే పరిశీలన చేసుకోండి ప్రభువులో. అది నాకు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి అని ఆలోచన ఏం లేదు. కానీ మీరు ప్రభు సందులో మీకు మీరు ఆలోచన చేస్తుంది, ఎక్కడుండి ఆరాధన చేస్తున్నాం, ఏ పొజిషన్లో ఉండి ఆరాధన చేస్తున్నాం, ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం, మతంలో ఉండా దేవుణ్ణి ఉండా, అది క్రైస్తవ మతం అనుకుని ఆ ప్రభువులో ఉండా అది కదలదు, ఆ బండి ముందుకెళ్ళదు. ఒకవేళ దాంట్లోంచి బయటకు వచ్చి దేవుని సన్నిధిలో మార్గంలో ఉండే సత్యాన్ని జీవాన్ని ఆరాధిస్తున్నావా, ఇది పరమకు తీసుకెళ్తూ ఉంటుంది, పరమను కొనుగోలుతూ ఉంటుంది. అందుకనే వాక్యం మనం తెలియజేస్తుంది, ఎందుకంటే ఇందులో మతము అనే దాంట్లో ఒక ఆశ కలిగి ఉంటుంది, ఏదైనా ఆశని చేస్తూ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో నువ్వు దేవుని మార్గం నడిచినట్లయితే వాక్యం చెప్తున్న మాట, లోకంలో నేది కూడా నాకు అక్కర్లేదు, నాయన నీవు నాకు ఉండగా ఆశగా రాస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సమయం మనకు తెలియజేస్తున్నాడు, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు విసర్జిస్తుంటావో నీకేది కావాలో ప్రభువుని నీకు సమకూర్చి గొప్ప దేవుడు అయినాడు. అందుకనే మత్తయి సువార్త చదువుకుంటూ ఉంటాము, మొదట ఆయన రాజ్యం ఆయన నీతిని వెతుకుడి అప్పుడు మీకేం కావాలో అవన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు. కొంతమంది జనాలైనా సేవకులైనా మనకేం కావాలో వారిని బట్టి ముందు వాటిని అడుగుతుంటారు, తర్వాత దేవుని సేవ, తర్వాత దేవుని స్థుతించడం, తర్వాత ప్రభు విషయం అనుకుంటుంటారు. ప్రియమైన వాళ్ళ, ఈ చిన్నలాగా దీన్ని చాలామంది మర్చిపోతుంటారు. ప్రభు సన్నని ఆరాధించదు సేవకుడు అయినా విశ్వాసమైనా, ప్రభు సన్నను ప్రార్థించు. నువ్వు ప్రార్థన మాత్రం చేయి, కన్నా నీ గడుపును పెట్టిన బిడ్డలకు ఏం కావాలో నీకు తెలుసు. ఈరోజు నువ్వు సంపాదిస్తున్నావు, కష్టపడుతున్నావు విదేశాల్లో లేక ఇంటి దగ్గర ఎక్కడున్నా సరే, ఎందుకు కష్టపడుతున్నావు అంటే బిడ్డల కోసం. మరి నిన్ను నన్ను సర్వలోకాన్ని సృష్టించిన వాడు తెలియదా, ఏమి ఇవ్వాలో ఏమి కావాలో. ప్రియమైన వాళ్ళరా, మనం చేయవలసింది మనం చేసుకోలేదు ప్రభువులో దేవుని మార్గంలో. అది మానేసేసి పర్టికులర్గా మనం దీని కోసమే పాటు పడినట్లయితే, ధనం కోసమే పాటు పడినట్లయితే, ప్రభు సన్నిధిలో ఆరోగ్యాల కోసం ఎదుర్కొన్నట్లయితే, ప్రభు సన్నిధిలో ఇళ్ళ కోసం పెళ్ళిళ్ళ కోసం వీటి కోసం ఎదుర్కొన్నట్లయితే, అది దేవుని మార్గములు భక్తి అనిపించుకుంది, అది మతములో అన్నారు వాక్యమాన తెలియజేస్తుంది గొప్ప సత్యం. ఒక రెండు మాటలు నేను చూపించి చూస్తుంటాను ప్రియమైన వాళ్ళరా, ఇందులో అతిశయముతో కూడిన భక్తి ఉంటుంది మతములో. కానీ ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు,
పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి చదివినట్లయితే ఆయన ఎటువంటి అతిశయక్తి లేకుండా ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండడని పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదువుకున్నట్లయితే చక్కని మాటలు మనం చూడగలుగుతుంటాం. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, అతిశయక్తితో కూడిన భక్తి మతంలో ఉంటుంది, క్రైస్తవ మతం. ప్రియమైన వాళ్ళరా, చాలామంది మతం పుచ్చుకున్నారని మీరు అంటుంటారు, నాకు అర్థం కదా మతం పుచ్చుకోవడం ఏంటి. దేవుని మార్గంలో నడటం వేరం, ప్రభువులో ఉండటం వేరం, ప్రభువులో ఉండి ఆరాధించేది వేరం. ప్రభువులో ఉండి ఆరాధించాలి. ప్రభువులో ఉన్న మనము క్రీస్తుని కలిగిన ఆ మనసు మనం కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నారు అంటే తగ్గించుకున్నాడు, నేను దీనుడయ్యాడు, తృణీకరించబడ్డాడు. ఈరోజు ఒక మాట అవతల వాళ్ళంటే వాళ్ళు క్రైస్తవులే కానీ లేక ప్రభుని నమ్మకపోయిన వారు కానీ అంటే మన సొమ్మేం బాదు, కానీ వెంటనే రియాక్షన్ కలిగి ఉంటాం, వెంటనే కోప్పడిపోతూ ఉంటాం, వెంటనే వాళ్ళ మీద విరుచుకు పడిపోతూ ఉంటాం. ఇందులో దేవుని మనసు ఎక్కడుంది? అంత లోకానుసారమైన మనసే కదా. ప్రిమైన వాళ్ళరా, సరే మీకు మీరు ఆలోచన చేయండి, మీకు మీరు ఒక నిమిషం ఆలోచన చేయండి. ఇందులో దేవుని మనసు ఎక్కడుంది? మళ్ళా ఎవరు మీరంటే క్రిస్టియన్స్ మండి, క్రైస్తవులు మండి, ప్రభువు బిడ్డలు మండి, చాలామంది చెప్తూ ఉంటాం. ఇది కామన్ సహజత్వం అయిపోయింది క్రైస్తవులు మండి అని చెప్పడం. క్రీస్తుని ధరించుకుంటేనే నువ్వు ప్రభువుని కలిగి ఉన్నట్లయితేనే ప్రభు యొక్క మార్గంలో లేక ఆయన ఆత్మను జీవమును నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడే నువ్వు ఆ మాట చెప్పగలుగుతున్నావు, మంచిదే. కానీ క్రియలకు వచ్చేసరికి, పనులకు వచ్చేసరికి ఎక్కడ పేరు చెప్పుకోవడానికి క్రైస్తవులు, ఆచరణకు వచ్చేసరికి ఏది కూడా జరగదు. మతం కూడా అలాగే ఉంటుంది, ఏది కూడా ముందుకు పోదు. దేవుని మార్గంలో ఉండాలి, దేవుని ఆత్మ చేత మనం కొనుక్కోబడు, దేవునాత్మ చేత మనం ముందు కొనసాగుతూ ఆధ్యాత్మికమైన సన్నిధిలో పరమును చేరే ప్రయత్నం, పరమున మనము సంపాదించుకునే ఆయన కృపార్శ్వను కూర్చుండి పెట్టుకునే స్థితిని సంపాదించుకునే వారు ఉండాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ఆత్మను కోల్పోయినట్ల వానికి ప్రయోజనం ఏముంది? వాక్యం తెలియజేస్తుంది. ప్రేమ వల్ల మనందరికి తెలుసు చాలా సామెత, ఒక రాజుగారు పందెం పెట్టారు, ఉదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఎంత లెక్క అయితే వెళ్ళి గెలిగి తిరిగి రాగలుగుతుంటావో, తిరిగి వస్తావో, ఎంత లెక్క వెళ్ళి మళ్ళీ తిరిగి ఇదే పాయింట్కి వస్తుంటావో, నువ్వు వెళ్ళిన ఆ స్థలం అంతా, ఆ భూమి అంతా నీదని ఒక చిన్న ఆ పందెం పెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మానవుడికి ఈరోజు ఆశ్చర్యం, వెళ్తున్నాడు 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 తప్ప నేను ఎంత లెక్క వెళ్ళినా మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ స్థితికి ఎక్కడి నుంచి ప్రారంభించానో మళ్ళీ అక్కడికి వెళ్తేనే కదా నాది అనే విషయం మర్చిపోతుంటాడు. మర్చిపోయి ప్రియమైన వాళ్ళరా, మరలా తిరిగి వచ్చేసరికి ఆ సమయం దాటిపోతుందని ప్రియమైన వాళ్ళరా, వచ్చి 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 తన ఆత్మం కోల్పోతే అంటే నువ్వు చనిపోతూ ఉంటే, ఈరోజు మానవుడి యొక్క భక్తే కానీ మానవుడి యొక్క జీవిత విధానమే కానీ ఆ రీతిగానే ఉంది. పరిగెడుతున్నావు 70-60 పైబడిన తర్వాత ఇప్పుడు ప్రభు సన్నిధిలో దేవుడు అంటూ ప్రియమైన దేవుని పెట్టాడు. ముదిము వచ్చినా కూడా చంక పెట్టుకునేవాడు ఆయన, ఆయన దాని కొంచెం డిఫరెంట్ ఉంది. యవన కాలంలో పట్టబడిన దానికి నీకు అన్ని ఉన్నప్పుడు ప్రభునామాన్ని వాటిని విడిచిపెట్టి నువ్వు ప్రభునామాన్ని ఆరాధించిన దానికి అన్నీ అయిపోయిన తర్వాత అంటే ఇది కాళ్ళకి కాటి కాళ్ళ కాసిన తర్వాత ప్రభుని ఆరాధించిన దానికి ఒక వ్యత్యాసం ఉంది. దేవుని చుట్టమైతే మైపు మాత్రం అటు వివరిస్తుంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మానవుడు పరిగెడుతున్నాడు కానీ తిరిగి రాలేకపోతున్నాడు. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యామో అక్కడ వెళ్ళాలి మనం. ఆ రోజు అక్కడ తిరిగి వెళ్ళాలి, అందుకనే అక్కడ వెళ్ళాలి కనుకనే ఈ లోపల ఎంతసేపు నీ ఉన్నా మళ్ళీ నువ్వు ఒక చోటకి వెళ్ళాలి కనుకనే ఆత్మతోను సత్యంతోను జీవంతోను ప్రభువుని ఆరాధిస్తూ ఆయన మనకు అప్పగించిన మార్గంలో నడిచేవారమై ఉండాలనే సత్యాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి గమనించండి వాక్యాన్ని, ఎందుకంటే మత స్వార్థపూరితమైనది, ఇందులో స్వార్థం ఉంటుంది. రెండవ గ్రంథం రాసిన పత్రికలో పౌలు గారు 5వ వచనంలో మాట చదవగలిగినట్లయితే చాలా చక్కని మాట, 5వ గ్రంథం 5వ వచనంలో 2వ గ్రంథం రాసిన పత్రిక 5:5లో దీని నిమిత్తము మనం స్థిరపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచారకరువును మనకు అనుగ్రహించున్నాడు. అవును, ఆయన వెళ్తూ వెళ్తూ తన పరిశుద్ధాత్మను
మనకు వరము ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు. మీరు చెదిరిపోతారు బాబా, మీరు ఎలా నడవాలో, ఏం తినాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా ఉండాలో మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండడానికి ప్రభు తన ఆ పరిశుద్ధాత్మని వరమును, పరిశుద్ధాత్మని కర్తను ప్రభు మనకి ఇచ్చేలాడు. ప్రియమైన వారు, స్వార్థము లేనిది ప్రభు ప్రేమ, దేవుని మార్గము స్వార్థము లేనిది. ఈరోజు నువ్వు ఎందులో ఉన్నావు ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. దేవుని సన్నిధిలోనా లేక దేవుని సన్నిధి అనబడే మతకులు ఉండగలుగుతున్నావు? అందులో ఉన్నట్లయితే ఎదుగు బదుగు ఉండదు, ఆత్మ భ్రష్టపట్టుపోద్ది, అది ఆకారం తెలుస్తూ ఉంటుంది. మేము వల్ల దేవుని మార్గంలో ఉన్నావా? కొంచెం శ్రమగా ఉన్నా, బాధగా ఉన్నా, తుదకు అది జీవప మార్గం నడిపిస్తుందని సత్యాన్ని తెలియజేస్తూ దేవుడు తన పరిశుద్ధ మాట మన అందరి ఇంట్లో దీవించి ఆశ్రయించునిగాక. అమ్మాయిని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించున్న పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని పొందనాలు. ఎంతవరకు ప్రభు చదవబడే లేఖన భాగాల ద్వారా మీరు మాతో మాట్లాడారు, నేను మార్గమును సత్యమును జీవనై ఉన్నావు, నా ద్వారం తప్పని ఎవడను మరి పరమునకు చేరడు అని చెప్పి ప్రభు చదివిస్తున్నాను. నిజమే నాయన, ఈరోజు ఒక చిన్న క్లారిటీ మాకు ఇచ్చినందుకు పొందనాలు. మేము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మమ్మల్ని పరీక్షించుకుని దాన్ని ఇచ్చారు. వ్యక్తపడి వాకు ద్వారా మా హృదయంతరంగాన్ని పరిశోధించుకుని మీ సన్నిధిలో మరింత ముందు కొనసాగాలని ప్రభు చూపించమని మా ఈ చిన్న పరిచయలను ప్రభు ఆన్లైన్ పరిచయలను, వాట్సాప్ పరిచయలను, యూట్యూబ్ పరిచయలను ప్రతి ఒక్క దాన్ని దీవించి ఆస్వాదించమని, దీనుడును అల్పుడు నన్ను కొన్ని జ్ఞాపకం చేసుకుని కొత్త బలపరచమని నజరుడనే శిపరిస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకునిచున్నారు తండ్రి. అమ్మాయిని తండ్రి దేవుని ప్రేమయు కుమారుడనే శిపరిస్తూ వారికి కృపయ్యి పరిశుద్ధాత్మక అన్నోని సహవాసం కూడిన మనకును లోకంలో పరిశుద్ధులకును, ప్రత్యేకించి ఈరోజు బలహీనలు ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని కృప ఆయన స్వస్థత సదాకాలంతో ముందుకు నడిపించునిగాక. అమ్మాయిని యేసు వేద్యం ప్రవేశ రక్త వేద్యం ఏ స్వత్వం సంపూర్ణ విజయం మాకు వాళ్ళకి నాశనం కలిగింది కాదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మేము ఎంతో ఉన్నారండి దేవుని చిత్తమైతే. రేపటి దిన లైవ్లో లేక తిరిగి మళ్ళా కార్యక్రమంలో కలుసుకుని ప్రభు దీవించుకుంటున్నారు. ఆమెన్.